దేవుని పరిశుద్ధ నామూనకు ఘనత మహిమ ప్రభావం కలిగిన గాక ప్రభునంద ప్రియులైనటువంటి మీ అందరికీ యేసు ప్రభు నామన నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈరోజు మన కూటంలో మనం చర్చించుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే శ్రీరాముడు ప్రార్థించిన దేవుడు అనే అంశాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం శ్రీరాముడు రావణాసురునితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంకా గెలవలేక అలసిపోతూ ఉన్నప్పుడు శ్రీ అగస్త్య మహర్షి శ్రీరాముని దగ్గరకు సమీపించి ఈ క్రిద్ధ విధంగా ఒక సలహా ఇచ్చారు ఆదిత్య హృదయం మూడు నాలుగైదు శ్లోకాలు అక్కడ చదువుతున్నాం ఓ రామ మహాబాహుబల సంపన్నుడా వినుము అతిరహస్యమైనది అనాది నుండి ఉన్నది దేని వలన సకల శత్రువులను జయింపగలవో అట్టి సూర్యుని స్థుతి పుణ్యము కలిగిస్తుంది సమస్త శత్రువులను నాశనం చేస్తుంది జయము కలుగచేస్తుంది ఇది అక్షయమైనది మహాపవిత్రమైనది శుభప్రదమైనది దీనిని ఎల్లప్పుడూ జపించుట వలన సమస్త పాపములను పోగొట్టుతుంది అన్ని కష్టాలను దుఃఖములను పారద్రోలుతుంది ఆయుష్యును వృద్ధి చేస్తుంది అన్నిటికంటే ఉత్తమమైనది అలాగే ఆతిథ్య హృదయం మండలము మధ్య వాడును నూతనములైన విధానముగా ఉదయించువాడును దేవతల చేతను రాక్షసుల చేతను కూడా ఎల్లప్పుడూ వాడును సమస్త తేజములను మించిన తేజస్సు గలవాడును వెలుగును ఇచ్చువాడును సకల లోకములకు దేవుడైన వానిని పూజించుము అలాగే ఆతిథ్య హృదయం ఇరవై ఆరు శ్లోకం చదువుతున్నాము ఏకాగ్రతతో దేవుళ్లకు దేవుడగువానిని జగములకు తండ్రి అగువాని పూజించుము ఆ దేవుడిని దినమునకు మూడు పర్యాయములు ప్రార్థించినచో యుద్ధములందు సులభముగా జయము నొందగలవు ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అగస్త్య మహాముని లాంటి గైడ్ ట్యూటర్ భక్తిలో నేర్పించేటటువంటి గురువు మనకుంటే మన ఆత్మీయ జీవితం చాలా బాగుంటుంది కనుక ఆయన శ్రీరామచంద్రుణ్ణి సమీపించి ఈ అడ్వైజ్ ఇచ్చారు అందులో రెండు అడ్వైజులు ఏంటంటే ఒకటి దేవుణ్ణి సెలెక్ట్ చేసుకోవటం రెండవది దేవుడితో సహవాసం చేయడం రెండు అడ్వైజులు ఇచ్చారు దేవుణ్ణి ఎవరిని పెడితే వాళ్ళని దేవుళ్ళుగా చేసుకూడదు ఆ దేవుడు ఎవరై ఉండాలట దేవుళ్లకు దేవుడుగవాడు జగములకు తండ్రి అగవాడు ప్రార్థించమన్నారు దేవతల చేత రాక్షసుల చేత కూడా ఎల్లప్పుడూ పూజించబడుచుండేవాడు సమస్త తేజములను మించిన తేజస్సు గలవాడు వెలుగును ఇచ్చేవాడు సకల లోకములకు దేవుడైన దేవుడను అని పూజించము అన్నారు మనుషులు మనుషుల్ని పూజించే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటిది పొరపాటు జరగకుండా ఇంత స్పష్టంగా క్లియర్గా ఇలాంటి దేవుణ్ణి సెలెక్ట్ చేసుకోమన్నారు చేసుకోండి అక్కడ సూర్య మండలం ఉంది సూర్యుని స్థుతి అనగాని ఆకాశంలో ఉదయం ఉదయించి సాయంత్రం అస్తమించే సూర్యుడు కాదు ఈయన ఈయన దేవుడైన సూర్యుడు ఉన్నారు ఇది ఆధ్యాత్మికమైనటువంటి మర్మాలు ఆలోచనలు కాబట్టి ఈయనకి దేవుడనే టైటిల్ సూర్యుడనే టైటిల్ కూడా ఉంది కానీ మన ఆకాశంలో ఉండే సూర్యుడు కాదు ఇలా ఇలాంటి దేవుడిని సెలెక్ట్ చేసుకున్నారు ఆ దేవుడితో దగ్గర నువ్వు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేయమన్నారు దీన్ని క్రైస్తవ భాషలో చెప్పాలంటే ఇది దేవునితో సహవాసం చేయుట ప్రార్థనా జీవితం కలిగి ఉండుట అని అర్థం వస్తుంది ఆ విధమైనటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటే దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది దేవుని శక్తి మనలోకి వస్తుంది దేవుని బలం మనలో ఉంటుంది ధైర్యము నిరీక్షణ వస్తాయి సాటి మానవుల పట్ల ప్రేమ దయా దాక్షిణ్యాలు వస్తాయి సుగుణాలు వస్తాయి ఒక మ్యాగ్నెట్ తీసుకొని మీరు ఒక మామూలు ఇనప మొక్క తీసుకొని ఆ మ్యాగ్నెట్ మీద కనుక ఒకే వైపు రుద్దితే అటు ఇటు రుద్దకూడదు ఒకే వైపు కనుక రుద్దితే ఈ మ్యాగ్నెట్ పవరు ఆ ఇనువుకు కూడా వస్తుంది అప్పుడు ఆ ఇనువు కూడా ఇతర మొక్కల్ని ఇనప మొక్కల్ని ఆకర్షిస్తుంది అలాగే దేవునితో మనం సహవాసం చేస్తే దేవుని యొక్క శక్తి దేవుని ప్రభావం మనిషిలోకి వస్తుంది కనుక ఈ విధంగా అగస్త్య మహాముని చాలా బ్రహ్మాండమైనటువంటి అడ్వైస్ గైడెన్స్ దైవభక్తి విషయంలో దేవుడి విషయంలో ఎలా ఉండాలో శ్రీరాముడికి చక్కగా వివరించి చెప్పారు ఇంకా మనం ఇంకా కొంచెం ముందుకెళితే వేరే ఋషులు కూడా దేవుడి క్వాలిఫికేషన్స్ని ఇలాగ చెప్పారు శ్వేతాశ్వత రోపనిషత్తు ఆరు ఏడు చదువుతున్నాం దేవుళ్లకు దేవుడగు వాణిని దేవతల కంటే సర్వోన్నతుడగు దైవాన్ని ప్రభువులకు మహాప్రభువైన వాణిని ఈ విశ్వమునకు అగు వాణిని మేము గాక కాబట్టి శ్వేతాశ్వత రోపనిషత్తులో ఈ శ్వేతాశ్వత మహర్షి ఏం చెప్తున్నా అంటే దేవుడు ఎలాంటి వారంటే దేవుళ్లకు దేవుడుగు వాడు దేవతలకంటే కంటే సర్వోన్నత దేవుడు ప్రభువులకు మహాప్రభు అయిన వాడు ఈ విశ్వానికి యజమాని అగుడు దేవుడు అన్నారు కాబట్టి మన దేవుణ్ణి మిస్టేక్ చేయకుండా ఇలాంటి క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి దేవుణ్ణి సెలెక్ట్ చేసుకోవాలని ఋషులు ఆత్మ జ్ఞానం ద్వారా వాళ్ళ తపో జ్ఞానం ద్వారా చెప్పారు అధర్వణ వేదం పది ఎనిమిది ఒకటి చదువుతున్నాం ఏ పరమేశ్వరుడు భూత భవిష్యత్ వర్తమాన కాలములను సరిగా ఎరుగునో ఎవడు సమస్త జగత్తును పుట్టించి పోషించి లయము చేయునో ఎవడు కేవలము మోక్షమును ప్రసాదించువాడో అట్టి దేవునికి నమస్కారం చెల్లించుచున్నాను కాబట్టి ఈ అధర్వణ వేదంలో ఋషి కూడా ఆ రోజుల్లో కూడా సూపర్ సరైనటువంటి దేవుడు కాని వాళ్ళని పూజించేవాళ్ళు ఉండేవాళ్ళు అందుకని ఏమంటున్నారు ఏ పరమేశ్వరుడు భూత భవిష్యత్ వర్తకాలం వర్తమాన కాలం సరిగ్గా ఎరుగును ఎవడ సమస్త జగత్తును పుట్టించి పోషించి లైన్ చేయను ఎవడో కేవలం మోక్షం ప్రసాదించేవాడు అట్టు దేవునికి నమస్కారం చేస్తున్నాను మనకు దేవుణ్ణి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈయన నేను దేవుడునని చెప్పారా ఈయన మన చనిపోతే ఈయన నమ్ముకుంటే మోక్షము ఇస్తాడా ఈయన ఆలినాలు ఎనాలి అని తెలుసుకొని ఆయన పూజిస్తూ నమస్కారం చెల్లిస్తున్నాను వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు దేవుడు సర్వాంతర్యామి స్వచ్ఛమైన వాడు నిర్మలుడు శరీరము లేనివాడు వ్యాధి బాధలు లేనివాడు శరీర స్వభావము లేనివాడు పరిశుద్ధుడు పాపరహితుడు జ్ఞానవంతుడు ఆలోచనకర్త సమస్త ప్రపంచమును పరివేష్టించినవాడు స్వయంభవుడు నిత్యులకు తన జీవుల కొరకు తగ్గినట్లు వ్యవస్థను ఈ యజుర్వేదంలో ఉన్నటువంటి ఋషి ఇంకా కాస్త ఎక్స్ట్రా వెళ్ళి దేవుడు సర్వాంతర్యామి స్వచ్ఛమైనవాడు నిర్మలుడు శరీరం లేనివాడు వ్యాధి బాధలు లేనివాడు శరీర స్వభావం లేనివాడు పరిశుద్ధుడు పాపరహితుడు జ్ఞానవంతుడు ఆలోచనకర్త సమస్త ప్రపంచమును పర్యవేష్టించినవాడు స్వయంభవుడు అని చెబుతున్నారు కాబట్టి మన వేదాలు మన ఋషులు తపస్సుల ద్వారా దేవుని దగ్గర నుంచి ఒక దర్శనాన్ని పొంది మన తప్పు తప్పులో పోకుండా మనకు దేవుడు ఇలాంటి వాడు అని మనకి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు మరి మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆ డాక్టర్ ఎంబీబీఎస్ కంటే పైన పీజీ చేశారా ఏదైనా స్పెషలైజ్ చేసిన డాక్టర్ అయినా ఆర్డనరీ ఎంబీబీఎస్సా ఆయన తరగతి క్లా పేషెంట్స్ బాగా వస్తారా ఎవడో ఒకడారు వస్తాడా అని చూస్తాం ఒక పెళ్లి సంబంధానికి పోతే ఆను పాను ఆ నకషక పర్యాంతాలు పరిశీలించి కట్న కానుకలు స్టేటస్లు అన్నీ చూసుకొని పెళ్లి సంబంధంలోకి దిగుతాం వయసు వారు అన్నీ చూసుకొని వాళ్ళ స్కూల్లో పిల్లల్ని చేరుస్తున్నామంటే అంటే ఇది రికగ్నైజ్డ్ స్కూలా దీనికి ప్లే గ్రౌండ్ ఉందా ఇలా టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయా ఈ స్టాఫ్ బీఈడి క్వాలిఫైడా అవన్నీ చూసుకుని పిల్లోని బయలు చేరుస్తాం అలాంటప్పుడు దేవుణ్ణి మనం సెలెక్ట్ చేసుకొని పూజించాలి అనుకున్నప్పుడు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి దేవుణ్ణి మనం సెలెక్ట్ చేసుకోవాలని మనకు వేదాలు చెబుతున్నాయండి అదే ఆ ఋషి శ్రీరాముడికి చెబుతున్నది కూడా అదే దేవుళ్ళకు దేవుడుగా వాడిని సెలెక్ట్ చేసుకోమన్నారు కాబట్టి మనం అలాంటి దేవుణ్ణి సెలెక్ట్ చేసుకోవాలి అదే ఆగ మహాముని మహామునిస్తున్నటువంటి గైడెన్స్ వాళ్ళ తపస్వికులు కాబట్టి ప్రార్థనా పరులు కాబట్టి దేవునితో లీనమైన వాళ్ళు కాబట్టి అటువంటి ఆలోచనలు ధ్యానం దేవుని దగ్గర నుంచి పొందారు ఇక మనం శాస్త్రం లేకపోతే శాస్త్రంలో ఏముందంటే ఇక్కడ మూడు శ్లోకాలు ఉన్నాయి కానీ నేను దాని సారాంశం చదువుతున్నా చివర్లో సమస్త సమస్త వేద ఇతిహాసాదుల చేత చెప్పబడిన ఈ పరమాత్మ కాబట్టి దేవుడు ఈ పరమాత్మ సమస్త వేదముల ద్వారా ఇతిహాసాల ద్వారా చెప్పబడినాడు బాహ్యేంద్రియములకు కనిపించడు బాహ్యేంద్రియములకు కనిపించడు మన అవయవాలు లేనివాడు సకల భూత జీవరాశి తనయందే కలిగినవాడు ఈ విధంగా ఉంటాడని ఊహకు అందనివాడు పరిపూర్ణ పరిశుద్ధాత్మలకు మాత్రమే కనిపించేవాడు మహత్రూపుడై ఆవిర్భవించాడు కాబట్టి దేవుడు అనేవాడు అన్ని వేదాలలో అన్ని గ్రంథాలలో ఉన్నాడు ఆయన మనవలే అవయవాలు లేనివాడు సకల భూత జీవరాశి ఎందే కలిగినవాడు ఈ విధంగా ఉంటాడని ఊహ కూడా అందనివాడు పరిపూర్ణ పరిశుద్ధాత్మలకు మాత్రమే కనిపించాడు పరిపూర్ణ పరిశుద్ధాత్మలు అంటే ఎవరు దేవునితో సహవాసం చేసి దేవుని ఆత్మను పొంది దేవునిలో లీనమైనటువంటి స్టేటస్ కలిగిన వాళ్ళకి ఈయన కనిపిస్తాడు ఇటువంటి దేవుడు మహత్తరూపుడై ఆవర్భించాడు అంటే మహిమ స్వరూపుడై ఆయన ఆవర్భించాడు ఈ దేవుడే మానవుడుగా ఆవర్భించాడు ఈ దేవుడే యేసు ప్రభు రూపంలో ఆయన లోకానికి వచ్చారని మనం నేను అర్థం చేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఆయన మహత్వరూపుడై ఈ లోకాన్ని పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు కానీ పరిశుద్ధాత్ములకే కనిపిస్తారు అంటే రక్షణ పొంది మనసు పొంది ప్రార్థనా జీవితం కలిగి పరిశుద్ధాత్మ జీవితం కలిగి ఉంటే ఈ దేవుడి యొక్క దర్శనం కలుగుతుంది ఆ దేవుడే నరావతారుడై యేసు రూపంలో ఈ లోకానికి వచ్చారని నేను అర్థం చేసుకుంటున్నాను అది ఇప్పుడు ఇంకొక అడుగు మనం ముందుకెళ్ళినట్లయితే దేవుడు ఇలాంటి క్వాలిఫికేషన్స్ కలిగిన వాడని మన వేదాలు చెబుతుంటే మనం దేవతల్ని ఆరాధిస్తున్నాం ఆగస్త్య మహాముని మిగతా ఋషులు దేవుడు ఎలాంటి వాడని చెబుతుంటే మనకి చాలామంది మన మతంలో ఉన్నటువంటి గురువులు మనల్ని దేవతల ఎద్దకు నడిపిస్తున్నారు అయితే ఆ దేవతలని గురించి కూడా ఆ వేదాలు ఏమని చెబుతున్నాయంటే మహోపనిషత్తు ఆరు ఇరవై ఎవరైతే తమ హృదయ గుహయందున్న పరమేశ్వరుని విడిచి ఇతర దేవతలను ఆరాధింతురో అట్టివారు చేతి అందలి కౌస్తభమని విడిచి ఇతర మగు రత్నమును కోరువారే ఎగుదురు కాబట్టి దేవుడనేవాడు మన హృదయంలో నివసించాలి దేవునితో మన సావాసం చేస్తే అలాంటి దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవతలను ఆరాధిస్తే మనం కౌస్తభమణిని విడిచిపెట్టి చిన్న చిన్న రత్నాల రాళ్లను కోరినట్లు అవుతుంది అంటున్నారు బృహదారుని కోపత్తు ఒకటి జంతువు మనిషికి సేవ చేసినట్లు మానవుడు దేవతలకు సేవ చేస్తాడు అనేక జంతువులు ఒక మనిషికి సేవ చేసినట్లు మానవులు దేవతలను సేవించుచున్నారు ఒక జంతువు తన యజమాని సేవ విరమిస్తే అతనికి కోపము పుట్టును అనేక జంతువులు తమ సేవను విరమిస్తే మరెంత కోపము వచ్చును కావున మానవులు సత్యము తెలుసుకునిట దేవతలకు ఇష్టం ఉండదు కాబట్టి దేవతలు అనేవాళ్ళు మనుషులను కబ్జా చేసి మోసం చేసి వాళ్ళు దేవుడి స్థానంలో పూజలు అందుకుంటూ మన చేత సేవలు చేయించుకుంటూ మనం ఇక్కడ చెప్పబడినటువంటి దేవుడు లాంటి దేవుడి దగ్గరికి రాకుండా వాళ్ళు మిస్గైడ్ చేస్తుంటారు అక్కడ మన మానవులు దేవుణ్ణి తెలుసుకోవటం దేవుడిలో మమేకం అవటం దేవతలకి ఇష్టం ఉండదు అని ఈ వేదవచనం చెబుతుంది అలాంటప్పుడు ఈ వేదవచనాలు ఎలా ఉంటుండగా ఇక్కడ సత్యాలు ఇలా ఉంటుండగా మన గురువులు మన దేవతల దగ్గరకే నడిపిస్తున్నారు మరి బైబుల్లో ఏంటంటే అన్నారు నా మాటలు విని దాని చొప్పున చేయకుండా ప్రభువా అని నన్ను పిలవడం దేనికి అన్నారు అలాగే మనం ఈ దేశంలోకి వస్తే మన ఋషులు తపస్సు చేసి దేవుని జ్ఞానాన్ని సంపాదించి అవి వాళ్ళు దేవుని దగ్గర నుంచి సత్యాలు వాళ్ళ హృదయాల్లోకి వచ్చినాయి మానవరాతలు కాదు అని చెబుతుంటే వాటిని మనం తెలియజేయకుండా మనం చదవకుండా దేవతల దగ్గర పోయి దేవుణ్ణి వదిలేస్తే అది మనకి ఈ ఎందుకు ఈ గురు గురువులెందుకు ఈ మతం ఎందుకు అంత మన తప్పుద్రోలు పోతున్నట్టే కదా శ్రీమద్ భాగవతం పదకొండు ఇరవై ఒక మాట ఉంది నిజముగా ఒక యోగి దేవతలను విడిచిపెట్టి సృష్టికర్తను చేరుకునేటకు ప్రయాసపడినప్పుడు వారిని వదిలేస్తున్నందుకు దేవతలు అసూయ చెందుతారు అందువలన ఆ యోగి వారి పట్టు నుండి వేరవుచున్నందున ఆ దేవతలు అనేక విధములుగా అతనిని తప్పు త్రోవలో నడిపించుటకు ప్రయత్నిస్తారు కాబట్టి ఎవరైనా కూడా ఈ జ్ఞానోదయం కలిగి దేవతలను వదిలేసి నిజమైన దేవుడి దగ్గరకు వస్తే ఆ దేవతలు వాళ్ళని నానా ఇబ్బందులు పెడతాయి అని అంటున్నారు కాబట్టి పిల్లరా మనం సత్యం తెలుసుకొని దే దేవతల దగ్గరికి వదిలేసి దేవుడి దగ్గరికి పోవాలనేది మన వేదాల్లో ఉన్నటువంటి దైవ సంకల్పం ఇక్కడ మై మైత్రివేపనిషత్తు రెండు ఇరవై ఏడు చదువుతున్నాడు రాళ్లతోనూ లోహములతోనూ మణులతోనూ మట్టితోనూ చేయబడిన విగ్రహములను కాక తన హృదయ మందలి పరమాత్మని పూజించవలను మోక్షం చేరగోరువాడు బాహ్యమైన పూజలు విడిచిపెట్టవలను కాబట్టి ఇక్కడ మైత్రి వేపనిషత్తులో ఈ ఏం చూస్తున్నారంటే రాళ్లతో లోహములతో మణులతో మట్టితో చేయబడినటువంటి విగ్రహాలను వదిలిపెట్టి వదిలిపెట్టి హృదయంలో నివసించే పరమాత్మని పూజించాలి మోక్షం చేరగవారు అనుకుంటే ఈ బాహ్యమైన పూజలను విడిచిపెట్టాలి ఇది బైబుల్ కాదు ఖురాన్ కాదు మన గ్రంథాలు మన వేదం ఇంత స్పష్టంగా చెబుతుంది అయితే మనకి అలా చెప్పేవాళ్ళు నేర్పించేవాళ్ళు ఎంఫసైజ్ చేసేవాళ్ళు లేని మనల్ని తప్పుతలు నడిపిస్తున్న వలన మనం ఈ విగ్రహాల పూజలకే పోతున్నాం కానీ వాటిని విడిచిపెట్టాలని మనకు చెప్పేవాళ్ళు ఎవరు లేకుండా పోయారు మహానిర్వాణతంత్రం నాలుగో ఉల్లాసం అనే వాక్యం చూస్తాం అభ్యుదయాన్ని పొందే ప్రయత్నంలో బాహ్య పూజ భౌతిక ఆరాధన అధమమైనది మానసికమైన ఉపాసన మధ్యమం దేవుడిని దేవుడిగానే ఆరాధించడమే ఉత్తమం అది కాబట్టి మనం భౌతిక ఆరాధన ఇవన్నీ కూడా పనికిరావు దేవుణ్ణి దేవుడుగానే ఆరాధించాలి మహానిర్వాణతంత్రం నాలుగవ అది ఈ లోకంలో ఉండగానే దేవుడిని తెలుసుకోవాలి అప్పుడే నిజమైన జీవితం దొరుకుతుంది ఇక్కడ దేవుడిని సాక్షాత్కరించుకోకపోతే గొప్ప వినాశనం కలుగుతుంది జ్ఞానవంతులైన వారు సర్వజీవులలో దాగి ఉన్న దైవాన్ని తెలుసుకొని ఈ లోకాన్ని విడిచిన తర్వాత మోక్షాన్ని పొందెదరు ఎంత స్పష్టంగా ఇక్కడ ఈ యొక్క వేదం ఈ ఈ ఉపనిషత్తు చెబుతుంది ఈ లోకంలో ఉండగానే దేవుడిని ఇట్ ఈస్ అవర్ డ్యూటీ మనం ఎవరు మంచి డాక్టరు ఏదో మంచి స్కూలు అని తెలుసుకుంటున్నాం ఏది మెడి మంచి పెళ్లి సంబంధం ఎలా చూస్తున్నాము అలాగే లోకంలో ఉండగానే మనకు వేదాలు ఎలాంటి దేవుని గురించి చెబుతున్నాయని తెలుసుకోవడం అది ఇట్ ఈస్ అవర్ మినిమం రెస్పాన్సిబిలిటీ నువ్వు ఒకరిని పూజించి నాకు ఏదో ఒక దేవుడు ఉన్నాడు నా దేవుడు నా గొప్ప అంటే మనం నష్టపోతాం కాబట్టి లోకంలో ఉండగానే దేవుణ్ణి తెలుసుకోవాలి అప్పుడే నిజమైనటువంటి జీవితం దొరుకుతుంది దేవుడు లేని జీవితం శూన్యం దేవుని కలిగిన జీవితమే ధన్యం కానీ అందుకని నిజమైన జీవితం అదే దేవుని కలిగిన జీవితమే నిజమైన జీవితం ఇక్కడ దేవుణ్ణి సాక్షాత్కరించుకోకపోతే గొప్ప వినాశనం కలుగుతుంది అంటే ఏంటి మనం అగ్నిగుండానికి క్రైస్తవ భాషలో అగ్నిగుండానికి నరకానికి పోతాం కొంతమంది ఏం నేర్పుతారంటే నువ్వు ఇక్కడ చచ్చిపోయిన తర్వాత ఇంకొక జంతువుగా పడతావు అదైన తర్వాత ఇంకో జంతువుగా పడతావు అని చెబుతారు అది అది రాంగ్ టీచింగ్ ఇప్పుడు నేనున్నాను నా పేరు గుండాబత్తిన దేవదానం నేను ఒక పాస్టర్ని ఒక చిన్న చర్చిలో నేను చనిపోయిన తర్వాత పందిని అయిపోయాను అనుకో అనుకోండి ఆ పందికి తెలుస్తుందా పూర్వజన్మలో నువ్వు గుండాబత్తిన దేవదానం నువ్వు ఒక పాస్టర్వి ఈ జన్మలో పందిపోయినా అని పందికి తెలుస్తుందా నా రూపంలో ఉన్న పందికి పంది తర్వాత కుక్కనైనా అనుకో తెలుస్తుందా రెండు జన్మలు దాటివచ్చా అని కాబట్టి ఇది ఇక నిజంగా చెప్పాలంటే ఇది వేస్ట్ సిద్ధాంతం మనల్ని మోసగించేటటువంటి సిద్ధాంతం జ్ఞానవంతులైన వారు సర్వజీవులలో దాగి ఉన్న దైవాన్ని తెలుసుకొని ఈ లోకాన్ని విడిచిన తర్వాత మోక్షాన్ని పొందదరు సో సర్వజీవులలో దాగి ఉన్న దేవుణ్ణి మనం తెలుసుకోవాలి ఇక్కడ ఒక మిస్గైడ్ అవుతుంటాం మనం ఏంటంటే దేవుడు సర్వజీవులలో ఉన్నాడు కాబట్టి నేను ఏ జంతువుని పోషి పోషి పూజించినా ఏ పూజ చేసినా దేవుడిగా చెందుతుందన్న రాంగ్ సర్వజీవులలో దాగి ఉన్న దేవుడిని తెలుసుకోవాలి కానీ ఆయన దాగి ఉన్నటువంటి జీవులను పూజించకూడదు అక్కడ క్లారిటీ కావాలి సర్వజీవులలో దాగి ఉన్న దేవుని తెలుసుకోవాలి కానీ ఆయన దాగి ఉన్న సర్వజీవులను పూజించి కుక్కని పందిని పిల్లిని చేమని దోమని పూజించి దోమలో కూడా దేవుడు ఉన్నాడు పిల్లిలో కూడా దేవుడు ఉన్నాడు అంటే ఎలాగా ఆ ఆయనను పూజించాలి తెలుసుకోవాలి ఈ లోకాన్ని విడిచిన తర్వాత మోక్షాన్ని పొందాలంటే అదే సొల్యూషన్ కాడపిల్లర ఇక్కడ నా ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను మన అగత్య మహాముని శ్రీరామచంద్రుడికి చేసిన ఉపదేశంలో టూ పాయింట్స్ ఏంటి దేవుడు ఎలాంటి వాడునిగా సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ రెండవది ఆయనతో సహవాసం చేయాలి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాలి ప్రార్థనా జీవితం అన్నమాట జాన జీవితం పెట్టుకుంటే దైవత్వం మనకు వస్తుంది దేవుడిలో మనం లీనం అవుతాం భక్తులు ఎదుగుతాం పరిశుద్ధులంగా బతుకుతాం చనిపోయినప్పుడు ఆ దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు బతికుండగా దేవుడితో సంబంధం లేకుండా అది ఇది ఇది అది ఏదైనా దేవుడైనా పూజిస్తే అప్పుడు చచ్చిపోయినాక ఆ ఆత్మ వెళ్ళినప్పుడు ఓ దేవా నీ పరలోకం నానేమిటో నువ్వేవడరో నన్ను నాకు తెలీదు బతికొండగా నువ్వు ఏనాడన్నా తలవలేదు దేవుడని అట్టేటట్టు పోయావు రాయి రాకపోయావు ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యూ అని అని పొమ్మంటే మన నరకానికి పోవాల్సి ఇస్తుంది కాబట్టి ఈ రామాయణంలో ఈ శ్రీరాముడు ప్రార్థించిన దేవుడు అనే టాపిక్లో ఈ ఉప ఈ యొక్క సందేశాన్ని మీకు చెప్పడానికి దేవుడు మంచి సమయం ఇచ్చారని అనుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశ్రదించి సర్వజీవుల్లో దాగి ఉన్న ఆయన్ని మీరు తెలుసుకొని పూజించి తరించాలని పరలోకాన్ని సిద్ధపడాలని ఆశిస్తూ నేను నా సందేశాన్ని ముగిస్తున్నాను